హాయ్ హలో మిత్రులారా, పరశురామ్ టాక్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. శూద్ర పౌర సమాజం ప్రధానంగా శ్రమించేవారే రజికులు, అంటే చాకళ్ళు. ఉత్తరాది ప్రాంతాల్లో వీళ్ళని దోబీలంటారు. ఈ కులానికి చెందిన స్త్రీ పురుషులు మొత్తం గ్రామంలోని ప్రజల బట్టలు ఉతుకుతుంటారు. ఇంటింటికి వెళ్ళి బట్టలు తీసుకురావడంలో, ఉతకడంలో స్త్రీలే ప్రధాన పాత్ర పోషిస్తారు. పురుషులు వారికి సహాయకంగా ఉంటారు. ప్రత్యేకించి ఒక కులం వాళ్ళు మిగతా అన్ని కులాల వాళ్ల బట్టల్ని ఉతకడం అనేది ఒక్క మన దేశంలోనే ఉంది. శూద్రులు సైతం అంటరాని వాళ్లుగా పరిగణించే దళిత కులాల బట్టల్ని కూడా వీళ్ళు ఉతుకుతారు. సృజనాత్మక మానవీయ పనిని, సాంస్కృతిక ప్రక్రియని స్త్రీలే నిర్వహించే ఏకైక కులం ఇదే. అదేవిధంగా సాంప్రదాయకంగా ఆడవాళ్లు చేసే పనిగా పరిగణింపబడే పనిని మగవాళ్లు చేయడం కూడా ఈ కులంలోనే కనిపిస్తోంది. బట్టలు ఉతికే సామాజిక పనికి ఏమాత్రం సామాజిక పరమైన గుర్తింపు లభించడం లేదు. ఇంటింటికి తిరుగుతూ బట్టలు సేకరించి ఉతికి ఇచ్చే వీరి సామాజిక సేవను ఏ గౌరవనీయ సమూహము పట్టించుకోదు. ఏ సమావేశంలో ఏ పండితుడు ఈ కృషి గురించి మాట మాత్రంగానైనా ప్రస్తావించడు. వృత్తిపరమైన బట్టలు ఉతికే ప్రక్రియలో పిల్లల దొడ్డి బట్టలు, పెద్దల మురికి బట్టలు, స్త్రీల బహిష్టు బట్టలు, రోగులు ధరించిన బట్టలు, ఇలా అనేక రకాల బట్టలు ఉంటాయి. చాకల వాళ్ళు వాటన్నింటినీ ఉతకాల్సిందే. బ్రాహ్మణులు, కోమట్లు, క్షత్రియులైతే తాము విడిచిన బట్టల్ని తామే ముట్టుకోరు. బట్టలు ఉతికే పనిని వాళ్ళు మైల పనిగా భావిస్తారు. బట్టలు ఉతికే వాళ్ళని మురికి మనుషులుగా చూస్తారు. మొత్తం గ్రామంలోని జనమంతా అంటరాని వాళ్ళుగా పరిగణించే దళిత బట్టల్ని చాకల వాళ్ళు అందరి బట్టలతో కలిపి తీసుకురారు. ఊరి వాళ్ల బట్టల్ని, దళితుల బట్టల్ని వేరువేరుగా ఉంచుతారు. నిత్య జీవితంలో చాకలి స్త్రీలు ఏం చేస్తుంటారు? తెల్లవారుజాములే లేచి ఇంటి పనులు చేసుకుంటారు. ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఉతకాల్సిన బట్టల్ని తీసుకొస్తారు. కొన్ని ఇళ్ల నుంచి మగవాళ్ళు కూడా బట్టలు తెస్తారు. మొత్తం బట్టలన్నీ తీసుకురావడం అయిపోయిన తర్వాత వాటిని మూటలు కడతారు. పిల్లలతో సహా మొత్తం కుటుంబ సభ్యులంతా ఆ మూటల్ని నెత్తిమీద పెట్టుకుని చాకిరేవుకు వెళ్తారు. రోజు ఇలా బరువైన మూటల్ని మోస్తుంటారు కాబట్టి వీరిని గాడిద బరువు మోసేవాళ్ళంటారు. నిన్న మొన్నటి వరకు కొన్ని ప్రాంతాల్లో చాకలి వాళ్ళు గాడిదల మీద బట్టల మూటల్ని వేసుకుని చాకిరేవులకు తీసుకెళ్లేవారు. అయితే చారిత్రకంగా చాకలి వాళ్ళు కుటుంబ పరంగాను, కులపరంగాను సామాజిక బాధ్యతతో బట్టల మూటలని తలమీద పెట్టుకుని తీసుకెళ్లడమే ఎక్కువ. అయితే ఇప్పుడు వీరిలో మార్పు వచ్చింది. ఈ వృత్తిని మెల్లమెల్లగా వదిలించుకుంటూ స్వతంత్రంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. రేవుకు రాగానే చాకల వాళ్ళు ముందుగా బట్టల్ని నీళ్లలో నానబెడతారు. మొదట్లో బట్టల్ని ఉత్తనీళ్లతోనే ఉతికేవారు. అలా చేయడం వల్ల సరిగా మురికిపోయేది కాదు, వారికి, వినియోగదారులకు కూడా సంతృప్తి కలిగేది కాదు. దాంతో అందరికీ సంతృప్తికరంగా, శుభ్రంగా ఉతికేందుకు చాకల వాళ్లే స్వయంగా కొన్ని వందల ఏళ్ల క్రిందటే మట్టి సబ్బుల్ని కనుగొన్నారు. బహుశా ప్రపంచంలోనే అది మొట్టమొదటి సబ్బు అయి ఉంటుంది. తెలుగుదేశంలో ఆ మట్టి సబ్బును చౌడు మట్టి అనేవారు. ప్రత్యేకమైన గోధుమ రంగు నేల నుంచి ఇది లభిస్తుంది. అందులో డిటర్జెంట్లోని రసాయనిక లక్షణాలుంటాయి. చౌడు మట్టిని ముట్టుకుంటే కాలుతున్నట్టు వేడిగా ఉంటుంది. చేతి మురికిని కూడా ఇట్టే వదిలేస్తుంది. చాకలి వాళ్ళు చౌడు మట్టిని నీటిలో వేసి కరిగే వరకు బాగా కలుపుతారు. కొందరు చౌడు మట్టి కలిపిన నీటిని మరగబెట్టిన తర్వాత అందులో బట్టలు వేస్తారు. మరికొందరు ఆ నీటిని మరగబెట్టకుండానే బట్టలు ఉతుకుతారు. చౌడు మట్టిలో నానిన బట్టను చాకిరేవు వద్ద కుండల్లో ఉడకబెడతారు. అన్నింటికంటే ఉత్తమమైన ఈ చౌడు మట్టిని కొనుగొనడానికి పూర్వం వారు అనేక మట్టి రకాలతో లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు. ఇతర మట్టి రకాలలో డిటర్జెంట్ రసాయన పదార్థాలు తక్కువగా ఉండి ఉండొచ్చు. చివరగా బట్టలు ఉతికేందుకు చౌడు మట్టి అత్యుత్తమమైందని నిర్ధారణకు వచ్చి ఉంటారు. బట్టల్ని శుభ్రంగా ఉతికే మట్టిని ఎంపిక చేసి మిగతా పనికి మాలిన మట్టి రకాలను విసర్జించిన ప్రయోగం ఇది. భారతదేశంలో ఉతికే ప్రక్రియలో రెండవ గొప్ప మలుపు చౌడు మట్టి కలిపిన నీటిలో బట్టల్ని నానబెట్టిన తర్వాత వాటిని ఉడకబెట్టాలని కనుగొనడం. బట్టల్ని ఉడకబెట్టే ప్రక్రియను చాకలి వాళ్ళు ఎందుకు, ఎట్లా కనుగొన్నారు అనే దాన్ని చూస్తే, బట్టల ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే రోగ క్రిములను చౌడు మట్టి నిర్మూలించకపోవడాన్ని వారు గమనించి ఉంటారు. ఊళ్ళో వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకొచ్చే బట్టలన్నీ కలిసిపోయి రోగక్రిములు వ్యాప్తి చెందాయి. రోగులు బట్టల ద్వారా అవి ఇతరులకు సులువుగా చోకేవి. కేవలం మట్టి సబ్బుతో ఉతకడం వల్ల ఆ బట్టలు వ్యక్తుల ఆరోగ్యానికి భరోసా ఇవ్వలేకపోతున్నాయని చాకలి వాళ్ళు గుర్తించి ఉంటారు. మొత్తం గ్రామ సంక్షేమానికి సంబంధించిన ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో మేధోమథనం జరిగి చివరకు చౌడు నీటిలో నానబెట్టిన బట్టలను ఉడకబెడితే ప్రయోజనం ఉంటుందని కనుగొని ఉంటారు. గ్రామ చెరువుల పక్కన, కాలువల పక్కన బట్టల్ని ఉడికించేందుకు చాకలి వాళ్ళు చేసుకున్న ఏర్పాట్లను ఇప్పుడు కూడా గమనించవచ్చు.
మానవ సమాభివృద్ధికి తోడ్పడే సాంకేతిక పద్ధతుల్లో భాగమైన చౌడు మట్టిని కనుగొనడం, బట్టల్ని ఉడికించే ప్రక్రియను ఆవిష్కరించడం చాకలి వాళ్లలో శాస్త్రీయ ఆలోచన విధానం ఫలితమేనని చెప్పవచ్చు. ఒక వ్యక్తి శరీరాన్ని శుభ్రం చేయడం లేదా ఒక వ్యక్తి బట్టల్ని ఉతకడం అనే తాత్వికత అభివృద్ధి చెందిన మానవ ఆరోగ్య భావనలోంచి వస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, సామాజిక పరిశుభ్రతని అర్థం చేసుకోవడం ఆరోగ్య శాస్త్ర పరిణామంలో అంతర్భాగం. దుస్తులు ధరించడం, ఆరోగ్య శాస్త్ర విజ్ఞానం కళకు రెండు ప్రాథమిక దృక్కోణాలున్నాయి. ఒకటి, మానవుల ప్రాథమిక ఆరోగ్యం. ఇది ఆహారం తీసుకోవడానికి, తన శరీరాన్ని తాను శుభ్రం చేసుకోవడానికి సంబంధించింది. ఇక రెండో దృక్కోణం బట్టలను ఉతకడానికి సంబంధించినది. తమ శరీరాలకు రక్షణ కల్పించేందుకు, ఉత్పత్తి శక్తిని పెంపొందించేందుకు మానవులు బట్టలు వేసుకుంటారు. కాలం గడిచిన కొద్దీ ఈ బట్టలు వేసుకోవడం అనే ఆచరణ చుట్టూ సైద్ధాంతిక ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. జనం ధరించే దుస్తుల రకం, వాటిని వేసుకునే పద్ధతి అనేవి అందం గురించిన భావనలో, ఇతర సౌందర్యారాధనల్లో భాగమైపోయాయి. శరీరాన్ని రక్షించే దృక్పథం నుంచి శరీరానికి అందచందాలు సమకూర్చడం అనే ఆలోచన వరకు దుస్తులు చుట్టూ అనేక సాంస్కృతిక సౌందర్య భావనలు ఏర్పడ్డాయి. జనం దుస్తులు ధరించే పద్ధతి, వారు ఎన్నుకునే రంగులు, వారి పరిశుభ్రత విధానం, వీటన్నింటిని బట్టి మొత్తం సంస్కృతి సౌందర్య సిద్ధాంతం అల్లుకుంది. దుస్తుల సౌందర్య శాస్త్రంతో శూద్రులలో మూడు కులాల వారికి సంబంధాలున్నాయి. బట్టల నేత స్థాయిలో పద్మశాలి కులానికి, బట్టలను కుట్టే సమయంలో ధర్జీ కులస్థులకి, బట్టల్ని ఉతికేటప్పుడు రజిక కులానికి సంబంధం ఉంటుంది. ఈ కులాల చారిత్రక అవగాహనను బట్టి చూస్తే బట్టల సాంకేతిక పరిజ్ఞానం, డ్రెస్సుల సౌందర్య శాస్త్రం భారతదేశంలో రూపుదిద్దుకుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గ్రామాల్లో అన్ని కులాల వారి బట్టలను ఉతుకుతూ అన్ని కులాల వారి మధ్య ఒక అనుసంధానకర్తగా ఉన్న ఏకైక కులం చాకల కులమే. చాకలి వాళ్ళు అంటరాని వాళ్లతో కూడా సామాజికంగా కలిసిమెలిసి వ్యవహరిస్తూ వచ్చారు. ఈ అనుసంధానం మూలంగానే దళితులకు, బహుజనులకు మధ్య చారిత్రకంగా సాంస్కృతిక సమాచార వారధి ఏర్పడింది. దళిత శూద్ర కులాల మధ్య ఉన్న అంటరానితనమనే చారిత్రక గాయం మానేందుకు ఇది దోహదం చేసింది. దీనికి తోడు అంబేద్కరీయ రిజర్వేషన్లు అమలులోకి రావడం, పెట్టుబడిదారీ మార్కెట్, పట్టణ ప్రాంత ఉద్యోగాలు, ఇవన్నీ కూడా పట్టణాల్లో అంటరానితనం అంతరించడానికి తోడ్పడ్డాయి. శూద్రులు, దళితుల మనసు, ఆర్థిక పరిస్థితి పట్టణీకరణకు లేదా ఆధునీకరణకు గురవుతున్నందువల్ల మునుముందు భారతీయ సమాజంలో, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున మార్పు రాబోతుంది. స్త్రీలు ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక రంగాలకు చేసిన సానుకూల సేవలను పునఃపరిశీలించి ఆ రంగాలలో స్త్రీ పురుష సంబంధాలను సంపూర్ణంగా పునర్వ్యవస్థీకరించడం మీదనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. స్త్రీ పురుష సంబంధాలను పునర్వ్యవస్థీకరణకు చాకలి స్త్రీలు మనకు సరికొత్త మార్గనిర్దేశం చేశారు. ప్రజలుగా చాకలి వాళ్ళు బడుగు వర్గానికి చెందిన వారు మాత్రమే కాదు, తమ సాంస్కృతిక ఆర్థిక సంబంధాలకు ఎలాంటి గుర్తింపు లేని వాళ్ళు కూడా. వారి విషయంలో ఇప్పటికీ సమాధానాలు దొరకని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి, మట్టి సబ్బును కనుగొన్నది ఎవరు? ప్రజలందరి ఆరోగ్యం మెరుగుపడేందుకు, వారి శక్తి పెరిగేందుకు బట్టలు ఉతకడం దోహదం చేస్తుందని కనుగొన్నది ఎవరు? బట్టలు ఉతకడం స్త్రీల పనిగా నిర్ణయించింది ఎవరు? ఈ చారిత్రక ప్రక్రియలను ఎవరు ఏ విధంగా తలకిందులు చేసి సంబంధాలను మార్చేశారు? ఈ ప్రశ్నలేవి సామాజిక గౌరవాన్ని కోరలేదు. కనీసం అగ్రకుల స్త్రీలలో కూడా అది జరగలేదు. స్త్రీవాదం అంటే ప్రస్తుత స్త్రీల ప్రతిరూపంగా, తమ స్వీయ చైతన్యానికి ధీటుగా, తమ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దించుకోవడంగా, స్వీయ చారిత్రక నేపథ్యంలో తమ జీవన విధానంగా, తమ శ్రమగా భావించినట్టయితే స్త్రీల విముక్తికి కావలసిన గొప్ప అంశాలెన్నో చాకలత్వంలో కనిపిస్తాయి. అందుబాటులో ఉన్న జీవన నమూనాలను, సామాజిక సంబంధాల పరిధిలో మానవ సంబంధాలను పరిశీలిస్తే బడుగు వర్గ స్త్రీవాదాన్ని నిర్వసించేందుకు అనువైన లక్షణాలు చాకలత్వంలో ఉన్నట్టు తేలుతుంది. ఇందుకు కారణం ఇతర కులాలు, వర్గాలలోని స్త్రీల విషయంలో వారి పురుషులు అణచివేతలాగా, చాకల కుటుంబాల్లోని పురుషులు చాకల స్త్రీల లైంగికతను నియంత్రించకపోవడమే. చాకల కులంలోని మహిళలు పురుషులు చేసే పనులు చేయడం వల్ల ఇతర కులాల్లో మాదిరిగా జెండర్ విభజన పాత్రలు రూపొందలేదు. ఈ కులములో పురుషులు కూడా స్త్రీలు చేసే పనులను చేస్తారు. పురుషుల మనస్తత్వాన్ని, ఆలోచన విధానాన్ని స్త్రీలు మార్చేశారు. అందువల్లే వాళ్ళు బట్టలు ఉతికే పని స్త్రీలకు, పురుషులకు ఉభయలకు చెందిన పనిగా భావిస్తారు. బట్టల్ని ఇంటింటి నుంచి తీసుకురావడం, వాటిని చాకిరేవుల్లో ఉతకడం, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎవరి బట్టలు వారికి ఇచ్చిరావడం వంటి పనుల్లో పురుషులకు స్త్రీతత్వ నైపుణ్యాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఈ అన్ని పనుల్లో చాకల మహిళలదే పైచేయి. పితృస్వామ్య కుటుంబ ధోరణికి అతీతంగా చాకల పురుషులు తమ స్త్రీలను అనుసరిస్తున్నారు. చాకల వాళ్లలో కుటుంబాన్ని స్త్రీ వ్యక్తిత్వంతో నిర్వహిస్తారు.
అపారమైన జ్ఞాపక శక్తికి చాకలి స్త్రీలు పెట్టింది పేరు. ఏ బట్టలు ఏ కుటుంబానికి చెందినవో సమర్థవంతంగా గుర్తుపెట్టుకుంటారు. అందుకే చదువుకున్నోడు కంటే చాకలోడు మేలు అనే సామెత పుట్టింది. ఉతికిన తర్వాత ఊళ్ళో ఎవరి బట్టలను వారికి తిరిగి ఇచ్చేటప్పుడు ఒక్క జత కూడా ఒకరిది మరొకరి వాటిలో కలవదు. అంత గొప్ప జ్ఞాపక శక్తి చాకల వాళ్ళది. అనేక ఇళ్లల్లో ఒకే రకం బట్టలు ఉండొచ్చు, అయినా సరే ఏవి ఎవరి బట్టలో చాకల వాళ్ళకి బ్రహ్మాండంగా గుర్తుంటుంది. చాకల పిల్లలు కూడా చిన్నతనం నుంచే బట్టలు లెక్క పెట్టడం నేర్చుకుంటారు. ఇంత అద్భుతమైన నైపుణ్యాలకు కాస్త అక్షరాస్యత కూడా తోడై ఉంటే చాకల వాళ్ళు జాతికే గొప్ప నిధిగా తయారై ఉండేవారు. ఈనాటి అన్ని ఆధునిక ఇళ్లల్లో బట్టలు ఉతకడం ఆడవారి పని అన్న భావన ఉంది. ఆ మాటకు వస్తే అసలు అన్ని రకాల శుభ్రం చేసే పనులు ఆడవారి పనులుగానే పరిగణిస్తున్నారు. అట్లాంటి పనులు చేస్తే మగవాళ్ల మగతనం అంటే పురుషత్వం క్షీణిస్తుందని భావిస్తున్నారు. ఒక్క చాకల కులంలో మాత్రమే ఇట్లా స్త్రీ పురుషులు చేసే పనుల మీదనే ఆడతనం మగతనం ఆధారపడి ఉంటాయనే నమ్మకాలు లేవు. స్త్రీ పురుష శరీరాలలోని జీవశాస్త్రపరమైన తేడాలకు, అవి నిర్వహించే విధులకు, ఆయా వ్యక్తులు చేసే సామాజిక ఆర్థిక పనులకు మధ్య సంబంధాన్ని వారు అంటగట్టరు. దీనర్థం వాళ్ల లైంగిక కార్యాల సామర్థ్యం శ్రమ నుంచి వేరైనట్టు కాదు. శ్రమ చుట్టూ ఉన్న భావాలను వారు జెండర్కు అతీతంగా మార్చేశారు. పురుషుడు చేసే పని పుంసత్వంతో కూడిన పనిగా, ఆడవాళ్లు చేసే పని నపుంసకత్వపు పనిగా భావిస్తారు చాలామంది. అందుకే ఈ పుంసత్వం నపుంసకత్వం అనేవి మగవాళ్ల లైంగిక శక్తికి, ఆడవాళ్ల పరాధీనతకి సంబంధించిన అంశాలయ్యాయి. వేతన విధానం కూడా ఈ పద్ధతిలోనే తేడాగా ఉంటుంది. ఆడవాళ్ల శ్రమ కంటే మగవాళ్ల శ్రమ ఎక్కువ విలువైనదిగా పరిగణిస్తారు. మరో విధంగా చెప్పాలంటే ఆడతనం కంటే మగతనం చాలా గొప్పదని భావిస్తారు. కానీ చాకల కులములో బట్టలు ఉతికే విషయంలో ఈ పుంసత్వం నపుంసకత్వం భావన వేరే రకం. కానీ చాకల కులములో ఇలాంటి తేడాలేవి ఉండవు. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై భీమ్.